మేము ప్రివిలేజ్ మోషన్ ఏదైతే మూవ్ చేశామో రాజ్యసభలో కాపుల రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లేవనెత్తారు ఏపీలో వెంటనే కాపులకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు ఏపీలో కాపులు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డారన్నారు ఏపీ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందట్లేదని జీవీఎల్ వెల్లడించారు నరసింహారావు జీ టు స్పీక్ ఇన్ తెలుగు వర్గానికి సంబంధించి ఓబీసీ రిజర్వేషన్స్ అంశంపై పార్లమెంట్ దృష్టి ఆకర్షించడానికి విషయాన్ని ప్రస్తావిస్తున్నాను డిప్యూటీ చైర్మన్ సార్ కాపు సామాజిక వర్గం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గం రాష్ట్ర అభివృద్ధిలో విశిష్టమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం దాదాపు 18% కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ వారికి రావాల్సినటువంటి మరి అభివృద్ధి పథకాలు అభివృద్ధి ఫలాలు సరిగ్గా అందలేదు చైర్మన్ సార్ కాపులకి 1915 లోనే మరి బ్రిటిష్ కాలం నుంచే జీవో నంబర్ 67 నుంచి వారికి ఓబీసీ రిజర్వేషన్స్ గతంలో ఇవ్వటం జరిగింది కానీ 1956 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్స్ తీసేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా కాపులకు న్యాయం చేయాలి అన్న ఆలోచన చేయలేదు గత రెండు దశాబ్దాలుగా కాపులు తమకు సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆందోళనలు ప్రజా ఉద్యమాలు చేపట్టినప్పటికీ కూడా వారికి న్యాయం జరగలేదు 2017 లో రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసినప్పటికీ దాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా మరి అన్ని పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాని అమలుకు నోచుకోకుండా చేయటం జరిగింది అదే ముస్లిం రిజర్వేషన్స్ విషయంలోకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలోనే బిల్లు పాస్ చేసి వారికి రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఈ ద్వంద్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కాపులకి సామాజిక న్యాయం చేయాలని వారికి రాజ్యాధికారం లభించని కారణంగా కాపులకి సామాజికంగా ఆర్థికంగా అన్యాయం చేయటం తగదని ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో తొలి విడత